चल चल रईट भद्र उन्नकल का निजे बीदल के वे एलक्ष ओटे मंच वालू उ आर पथका सिलीर फ्री इतार बस ली आंदर की पद डूल पिलिदर इधर पिल की पद रूपये डबूल चलकने दाखिल मुगर एंतमेंट अंदर उंटे अंदर पद आधारण पत्र पनीमुट खतम खतम सारी పథకాలన్నీ ఉన్నాయి దొరక బాబుగారు ఏమేమి ఇస్తారు అనేటివి సంక్షేమ పథకాలన్నీ ఉన్నాయి మూడు సిలిండర్లు ఫ్రీ సంవత్సరానికి మొత్తం పిల్లలు ఉంటే చదువుకుండే పిల్లలకు 1500 బస్సు ఫ్రీ నాలుగు సిలిండర్లు చేసినాం ఇంత పిల్లలు అంతమంది ఉంటే ఖచ్చితంగా చేయాలమ్మా తర్వాత బాబు గ్యారెంటీ భవిష్యత్తు మీలాంటి ఉండాలా ముందర ఉండాలా రాబోయే రోజుల్లో ఎంత నాశనం అయిపోయింది స్టేట్ రాష్ట్రం ఎంత నాశనం అయిపోయింది ఈ నాలుగు సంవత్సరాలు అనేది అంతా ఎంతమందిని రోడ్డును పడ్డారు ఎంతమంది పేదలు మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని మీకు రోడ్డును పడ్డాయి వాళ్ళకు ఉపాధి లేకపోకుండా ఎట్లయితే ఇప్పుడు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు పని చేయడానికి రైతులకి వ్యవసాయం చేయడానికి పరికరాలు లేవు వరుస కూడా చూసి విద్యుత్ ఛార్జీలు అయితేనేమి మరి బస్ ఛార్జీలు అయితేనేమి రకరకాల గ్యాస్ ఛార్జీలు అయితే ఉన్నాయి అన్ని రకాలుగా పన్నులు పెంచుకుంటూ పోవడమా చేయడమా ఇదంతా పెద్ద మోసము నాకు ఒక్క ఛాన్స్తో వచ్చిన జగన్మోహన్ రెడ్డి అందరినీ మోసం చేస్తున్నాడు రాబోయే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని కూడా మీకు అందరికీ కూడా కోరుతున్నాను మీ ఆటోకు 10,000 ఎత్తంటే 1,00,000 వస్తుంది చెప్తాను చూడా ఎంత కడతాను వాటర్ ట్యాక్స్ కడతా ఎంత కడతాను 10,000 వచ్చింది నీకేది కొంచెం ఓనర్ వస్తుంది ఓనర్ నువ్వేనా నువ్వు కాదు అది ఓనర్ కట్టేది నువ్వైతే నువ్వు కట్టేది నువ్వైతే ఓనర్ 10,000 తీసుకొని నీతో ట్యాక్స్ కట్టిస్తున్నారు దానికి అవి ఏం కావాలో అవన్నీ కట్టిస్తుంటారు అందరికీ నమస్కారం ఇవాళ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 37వ డివిజన్ నందు బాబు భరోసా భవిష్యత్ గ్యారంటీ బాబు భరోసా ప్రోగ్రాం కింద 37వ డివిజన్ నందు మరి ఇంటింటికి వెళ్ళి మరి ఇక్కడ ఉన్న ప్రజలను కలవడం జరిగింది రాబోయే ఎన్నికల్లో బాబు గారిని గెలిపిస్తే ఆయన ఇచ్చేటువంటి 6 పథకాలని అంటే మహాశక్తి అయితేనేమి రైతులకు ప్రతి ఏటా 20,000 ఆర్థిక సహాయం అయితేనేమి 20,00,000 మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం కానీ మరియు బీసీలకి బీసీల రక్షణ చట్టాన్ని కానీ అలాగే పూర్ టు రీచ్ అనే ప్రోగ్రాం మొత్తం 6 పథకాలు కూడా ఇవి ఎక్కువగా మహిళలకే బాగా ఉపయోగం అంటే మధ్యతరగతి బీద మధ్యతరగతి కుటుంబాలలో వికాసం కొరకు వాళ్ళ భవిష్యత్తు కొరకు వాళ్ళ జీవన విధానం మారడం కోసం ఇవాళ బావుగారు ఆలోచనతో చేసిన పెట్టినటువంటి ఇటువంటి పథకాలన్నింటినీ కూడా వివరించడం జరిగింది అదేవిధంగా ఈ డివిజన్ నందు రాబోయే ఎలక్షన్లో కూడా మరి తెలుగుదేశం పార్టీకి కానీ బాబు గారికి కానీ మళ్ళీ ప్రభాకర్ చౌదరి గారికి కానీ ఓట్లు వేసి గట్టిగా ఓట్లు వేసి గెలిపించడానికి ప్రయత్నం చేసి తెలుగుదేశం పార్టీ అని అధికారం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం ఇవాళ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం అనంత అర్బన్ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారి ఆదేశాల మేరకు 37వ డివిజన్ మాజీ కార్పొరేటర్ అలాగే ప్రస్తుత క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి నటేష్ చౌదరన్న గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళాం మేము
ప్రతి ఇంటిలోను సమస్యల వెలువ ఎక్కడికక్కడ పెరిగిన విద్యుత్ ఛార్జీలు అయితేనేమి గ్యాస్ ఛార్జీలు అయితేనేమి బస్ ఛార్జీలు అయితేనేమి ప్రతి ఒక్కటి వాళ్ళు వారి సమస్యలను విన్నవించుకుంటున్నారు ఎప్పుడెప్పుడు ప్రభుత్వం మారుతుందా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తారా అని చెప్పడమే కాకుండా కొన్ని ఇళ్లల్లో అయితే ఓట్లను తొలగించారు ఎలాగైనా సరే వాళ్ళు వాళ్ళ వికృత చేష్టలతో ఓట్లను తొలగించి వాళ్ళు అధికారంలోకి రావాలని చెప్పి కుట్రలు పన్నుతున్నారు మీరు మా ఓట్లను కూడా కొద్దిగా చూడాలి అని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఈ అనంత నగరం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారే ఆయన ఎమ్మెల్యేగా రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటారు.